శ్రీమాత్రేన్మహ ఇంటి అంటే సింహద్వారం ముందు పెట్టకూడనటువంటి వస్తువులు కొన్ని పొరపాటున మనం పెట్టేస్తుంటాం దాంట్లో ముఖ్యమైనటువంటివి ఏమిటి అవి పెట్టడం వల్ల వచ్చేటటువంటి అనర్ధాలు ఏమిటి మనం ఏం పెట్టుకుంటే మనకి సుఫలితాలు వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీమాత్రేన్మహ అయితే మన ఇంటి ఆవరణలో ముఖ్యంగా సింహద్వారం అంటే ద మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సింహద్వారం అంటారు దాంట్లోంచి లక్ష్మీదేవి కూడా ప్రవేశించి కుడికాలు పెట్టుకొని మన ఇంట్లోకి అడుగు పెడతారు ఆ తల్లిని అలా వచ్చేటట్టుగా తల్లిని ఆకర్షించేటట్టుగా ఉండాలి అంటే ముందుగా మనం మన ఇంటి సింహద్వారం ముందు ఎటువంటి పరిస్థితుల్లోనూ చెప్పులని ఉంచకూడదు అందరు తెలిసిన విషయమే కానీ మనం కొన్ని సందర్భాల్లో హడావిడిగా ఉంటూ అవి పాటించు చెప్పులను ఎప్పుడు కూడా ఇంటి ముందుగాని విడిచిపెట్టడం మాత్రం చేయకండి చెప్పుల్ని ఒక పక్కన పెడితే కనుక ఎక్కడైనా పెడితే కనుక చెప్పులు కనిపించకుండా ఉండేటట్టుగా ఒక బాక్స్ పెట్టుకోండి ఒక డబ్బా లాంటిది పెట్టుకొని చెప్పులు అక్కడ విడిచిపెట్టిన తర్వాత అది క్లోజ్ చేసేసేటట్టుగా ఉండేటట్టుగా ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్లో చెప్పులు ఉండేటట్టుగా చేయండి ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఓకేనా చెప్పులు బయట విడిచిపెట్టేస్తాం కదా ఆ చెప్పులు ఊరికే తరచూ కనబడకుండా మనం అవసరం ఉన్నప్పుడు ఆ బాక్స్ డోర్ తీసి చెప్పులు వేసుకునేటట్టుగా మనకి ఊరికే అంటే చెప్పులు ముట్టుకోకుండా వేసుకునేటట్టుగానే పెట్టుకోండి ఆ బాక్స్లో కింద ర్యాక్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం చెప్పులు బయట కనబడకుండా ఉండేట్టుగా చూసుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి రెండో విషయం ఏంటంటే అండి ఇంట్లోకి మనం రాగానే ఇల్లు అంటే వచ్చిన దుమ్మ అంతా మన కాలు ఉన్న తుమ్మంతా తుడుచుకోవడానికి మనం ఏం చేస్తాం మనం కాళ్ళకి అక్కడ ఒక బట్టర్ కానీ ఇప్పుడు మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే అవి రెడీమేడ్గా వస్తున్నాయి డోర్ మ్యాట్స్ అంటాం వాటికి పెట్టి తుడిచేస్తుంటాం ఈ కాళ్ళు తుడుచుకొని వెళ్ళిపోతున్న క్రమంలో పొరపాటున ఈ డోర్ మ్యాట్ వెళ్ళి గడపకు తగులుతూ ఉండడం కానీ గడప మీదకి వెళుతూ ఉండడం కానీ జరుగుతుంది ఈ పొరపాటు అస్సలు చేయకూడదండి ఇది మహా పాపం ఏదైతే ద్వారాన్ని మనం ద్వార లక్ష్మీదేవి అంటాం మనం కాళ్ళు దుడుచుకున్నటువంటి ఆ డోర్ మ్యాట్ వెళ్ళి ఆ ద్వారం మీదకి వెళ్ళటం అలాంటివి జరగకూడదు రెండో విషయం మూడో విషయం ఎప్పుడు కూడా ఏంటంటే ద్వారం మీద అటువైపు ఒక్కాలు ఇటువైపు ఒక్కాలు అంటే ఇటువైపు ఒక్కలు పెట్టి అటువైపు ఒక్కలు పెట్టి నిల్చొని మాట్లాడటం చేయకూడదు మూడో విషయం తర్వాత మనం లక్ష్మీదేవిని ఆకర్షించేటట్టుగా మన ఇంట్లోకి ఎప్పుడూ లక్ష్మీదేవి స్థిరంగా వచ్చేటట్టుగా చేసేటటువంటి అంశం ఏమిటంటే ఇంట్లోకి రాగానే తల్లికి సుగంధభరితమైనటువంటి వాసన వెదజల్లాలి అంటే ఇంటి డోర్ దగ్గర ఎవరైనా మన ఇంటి డోర్ దగ్గర రాగానే చక్కటి సుగంధభరితమైనటువంటి వాసనను వెదజల్లాలి అటువంటి పరిస్థితులు మనం పెట్టగలిగితే లక్ష్మీదేవి ఆకర్షితమై వస్తారు దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఒక స్వచ్ఛమైన రాగి చెంబులో స్వచ్ఛమైనటువంటి నీటిని సేకరించి దాంట్లో చక్కగా మనం సాన పెట్టి మరీ తీసినటువంటి అంటే సానరాయి మీద అరగబెట్టి తీసినటువంటి చందనం అంటే ఒరిజినల్ గంధం చెక్కను తీసుకొని అరగదీసినటువంటి చందనం కానీ లేదంటే మనకు పూజా స్టోర్లో ఒరిజినల్గా కొంచెం కాస్ట్ పెట్టి కొనుక్కుంటే చందనం దొరుకుతుంది ఆ చందనం చిన్న పీస్ ఒక చిన్న పీస్ ఎక్కువ పెట్టలేము చాలా కాస్ట్ ఇది చిన్న పీస్ ఒక కుంకుమ పువ్వు ఆ నీళ్ళలో వేసి ఒక చక్కటి పుష్పం ఒక రోజ్ ఫ్లవర్ కానీ ఏదైనా సుగంధభరితమైన పుష్పాన్ని ఆ నీటిలో వేసి ఎప్పుడూ కూడా ఈ యొక్క చెంబుని ఈశాన్యంలో మన ఇంట్లో ఉండేట్టుగా పెట్టుకోవాలి ఎవరు తన్నేసి పడేసేటట్టుగా కాకుండా కొంచెం ఎత్తులైనా పెట్టుకోవచ్చు కానీ ఈశాన్యంలో ఇంటికి తలుపు పక్క భాగంలో పెట్టుకుంటే కనుక చాలా అదృష్టకరమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి కొత్త కొత్త ఆపర్చునిటీస్ మనకి రావటానికి అంటే ఇవి చేస్తే వచ్చేస్తాయా అండి అంటే తరచుగా ఏ పరిహారమైనా చేస్తుంటే దాని యొక్క గుణం కనబడుతుంది ఒక పరిహారం ఒకతను చెప్పాడంటే అంటే ఒక్కసారి చేసేసి రాలేదు ఫలితం రాలేదని విడిచిపెట్టేయకూడదు తరచుగా చేస్తుండగా చేస్తుండగా మన మంచి జరుగుతూ ఉంటుంది ఇందాక నేను చెప్పినప్పుడు గంధం నీళ్ళలో కలుపున అందులోని పచ్చకర్పూరం అనేటటువంటిది ఉంటుంది పచ్చకర్పూరం అని మనం పూజా స్టోస్కి వెళ్తే దొరుకుతుంది చిన్న పీస్ అది కూడా వేయండి ప్రతిరోజు కనుక మొత్తం ఇల్లు శుభ్రం చేసేసుకొని దేవుడు దీపం పెట్టే సమయంలో ఇలా స్వచ్ఛంగా నీళ్లు పట్టి మనం పూజ కొన్ని పట్టుకుంటాం కదా ఆచమనం చేయడానికి వాటికి అలాగే అదే సమయంలో ఒక చెంబు నీళ్ళు ఫ్రెష్గా ఇక్కడ మన ఇంట్లో ఈశాన్య భాగంలో ఎక్కడైనా అంటే ఎవరు తొక్కేటట్టుగా కాకుండా పడేసేటట్టుగా కాకుండా చక్కగా ఒక ముగ్గు పెట్టి అక్కడ ఈ చెంబు నీళ్ళని పెట్టండి ఆ చెంబులో పచ్చకర్పూరము కొంచెం చిన్నపాటి ఒక పీసు కుంకుమ పువ్వు ఉంటే అది ఉంటేనే ఓకే అవైలబుల్ ఉంటేనే లేకపోతే పచ్చకర్పూరము చందనము ఒక పుష్పం వేసి అలా ఉంచటం చేస్తుంటే మీకు మీ ఇంట్లోంచి దారిద్ర్య దేవత ముందు బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది దారిద్ర్య దేవత లేని చోటు ఉంటుంది కాబట్టి దారిద్ర్య దేవత బయటికి వెళ్ళిపోగానే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి కూర్చుంటుంది కాబట్టి ఇలా చేయండి అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ మన చుట్టుపక్కల వాళ్ళకి మాటగా కానీ లేదా మన చేతలతో కానీ మనం ఇబ్బందులు గురి చేయకూడదండి ఎప్పుడైనా మన చుట్టుపక్కల వాళ్ళని ఏదైనా మాటలతోటో లేదా మన చర్యలతోటో ఇబ్బందులు గురి చేయటం అలాంటివి చేస్తుంటే లక్ష్మీదేవి మన ఇంటికి రాదు ఎప్పటికీ ఎందుకంటే మంచితనం ఎక్కడైతే ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది ఎప్పుడు ఏ జీవికి హాని తలపెట్టకుండా జీవిస్తున్నంతకాలం లక్ష్మీదేవి మనతోటే ఉంటుంది ఎప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు ఎలాగ వాళ్ళతో గొడవ తీసుకుందామా ఎలా ఇబ్బంది పెడదామా అని చూస్తుంటే మాత్రం అస్సలు లక్ష్మీదేవి ఉండదు మందిని చూస్తుంటాను ఇంటి పక్కన వాళ్ళతో వాళ్ళతో వీళ్ళు బాగా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఓ ఆర్తులు పూజలు రేయ్ మగలు పూజలు చేసేస్తుంటారు వాళ్ళ ఇంట్లో కష్టాలే తప్ప నేను హ్యాపీనెస్ చూడలేదు కుక్క పాపం అన్నం వేస్తుంటే హడి అని ఎలగొట్టేసే వాళ్ళని కూడా చూశాను నేను అంటే అది అక్కడొచ్చి తింటే కూడా వాళ్ళకి ఇబ్బంది సో ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు అనుగ్రహం ఇవ్వడం మంచితనంగా పరోపకార బుద్ధితోటి ఎవ్వరికి ఎటువంటి హాని చేయకుండా అందరినీ ఒక మనస్వరూపమే భగవంతుడు నాలో ఉన్నాడంటే భగవత్ స్వరూపం అందరిలో ఉన్నది ప్రతి జీవులోనూ భగవంతుడు ఉన్నాడు అనే తత్వంతో మనం బతికితే ఆటోమేటిక్గా ప్రతి చోట భగవంతుడు ఉన్నట్టే లెక్క ఎవరితో మనకి ఎటువంటి విభేదాలు ఎనిమి అనేటటువంటిది ఉండకుండా హ్యాపీగా ఉండొచ్చండి సో మాట మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా మనం పని చేసేటప్పుడు ఎవ్వరికీ ఇతరులకు హాని చేయకుండా మనం ఏం చేసినా కూడా ఎప్పుడూ ఇతరులని కష్టపెట్టకుండా ఇతరులని డిస్టర్బ్ చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రకృతిని డిస్టర్బ్ చేయకూడదు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రకృతిలో చాలా చిన్నవాడు ప్రకృతి అనేటటువంటిది చాలా శక్తివంతమైన పంచభూతాత్మకంగా తయారైనటువంటిది ఈ పంచభూతాలు సీసీ కెమెరాస్ ఆఫ్ గాడ్ నువ్వు ఏం చేసినా ప్రతిదీ గాడ్కి తెలియజేయడానికి రెడీగా ఉంటుంది దేవుడికి చూపించడానికి వీడి తప్పు చేశాడని వాటిని ఎప్పుడూ డిస్టర్బ్ చేయకండి పంచభూతాలు నన్ను వాచ్ చేస్తున్నా నేను ఏం చేసిన అనే ఒక తత్వంగా ఆలోచిస్తూ మంచితనంగా ఉంటూ మంచినే ఆలోచిస్తూ మంచిని పంచుతూ ఉండేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి వారి ఒంట్లోనూ వారి ఇంట్లోనూ స్థిరంగా ఉంటుంది ఓకే ఇటువంటి పరిహారాలు చేసుకొని సద్గతిని పొందండి మంచి ఫలితాలు పొంది తెలియజేయడం మాత్రం మర్చిపోకండి శ్రీమాత్రే నమ ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్